మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక వ్రతాచరణకు కొన్ని నియమ నిబంధనలు ఎన్నో ఉన్నాయి ఈ మాసంలో తినకూడినటువంటి కొన్ని పదార్థాల గురించి వ్రత గ్రంథాలు పురాణాలు కూడా వివరించబడింది ఈ మాసంలో మాంసం తేనె రేగి పండ్లు నల్ల ఆవాలు ఉల్లిపాయలు వంటివి అస్సలు తినకూడదు పరుల సొమ్ముతో సిద్ధం చేసినటువంటి అన్నాన్ని భుజించడము పరులకు ద్రోహం చేయటము దేశాటన లాంటివి కూడా అస్సలు చేయకూడదు దేవతలు గురువులు రాజులు స్త్రీలు గోవులు వ్రతం చేసేవారిని కూడా దూ దూషించకూడదు అవిసి నూనె నువ్వెల నూనె విక్రయించినటువంటి అన్నయ్య అన్నము లాంటివి అస్సలు తినకూడదు ప్రాణి సంబంధిత మాంస పదార్థాలను నిమ్మకాయలను కొర్రలు వంటి ధాన్యాలను కూడా అస్సలు తీసుకోకూడదు మేక గేదె ఆవు పాలు తప్ప మరే మరి ఇతర ప్రాణుల యొక్క క్షీరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వీకరించకూడదు రసాలను ఉప్పును విడిచిపెట్టాలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే పడుకోవాలి ఆకులలోనే భోజనాన్ని చేయాలి నాలుగవ జామున భోజనం చేయటమే శ్రేష్టం తైలంతో తల అంటుకుని స్నానం అనేది చేయకూడదు విష్ణువ్రతాన్ని చేసేవారు వంకాయ గుమ్మడికాయ పొచ్చకాయలను అసలు తినవద్దు వ్రత భ్రష్టులతోనూ వేదాలను నిరాకరించే వారితోనూ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడకూడదు ఒకసారి వండి మరల ఉడికించినవి కానీ వేయించినటువంటి అన్నాన్ని కానీ అస్సలు తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతి కోసం ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క మాసంలో తీవ్రమైనటువంటి వ్రతాలను ఆచరించాలి కార్తీక వ్రతాన్ని నియమ నిబంధనలతో కటి ఖచ్చితంగా పాటించే వారిని చూస్తే యమభటులు బెదిరి పారిపోతారట ఇంద్రాది దేవతలు కార్తీక వ్రతాలను చేసి చేసేటటువంటి వ్యక్తులకు అమితమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు ఈ మాసంలో ముఖ్యంగా ఇటువంటి పదార్థాలకు ప్రతి ఒక్కరూ కూడా దూరంగా ఉండి ఆ పరమశివునికి దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి పాపాలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి అంత పరమ పవిత్రమైనటువంటి యొక్క కార్తీక మాసం మరలా సంవత్సరం వరకు రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి